ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంచలన రికార్డ్ నమోదైంది. ఇండోనేషియా మంగోలియా మహిళల జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో ఇండోనేషియా ప్లేయర్ రోహ్మాలియా చరిత్ర సృష్టించారు. 3.2 ఓవర్లు బౌలింగ్ వేసిన 17 ఏళ్ల యువ ప్లేయర్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టారు. బాలీలో మంగోలియాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా 5వ టీ20 మ్యాచ్లో ఈ టీనేజ్ ఆఫ్ స్పిన్నర్ 20 బంతులు వేసి 7 బ్యాటర్లను డక్అవుట్గా పెవిలియన్కు పంపించి రికార్డు స్థాయి బౌలింగ్ గణాంకాల్ని నమోదు చేశారు. రోహ్మాలియా ధాటికి మంగోలియా కేవలం 24 పరుగులకే చాప చుట్టేసింది. అలాగే రోహ్మాలియాకు ఇదే తొలి మ్యాచ్ కావటం మరో విశేషం. ఇలా తన అరంగేట్రంలోనే 7 వికెట్లు తీసి ఇటు మహిళలే కాకుండా అటు పురుషులు అన్ని టీ20 ఇంటర్నేషనల్లోనూ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్ని నమోదు చేశారు. ఇక మహిళల టీ20లో 7 వికెట్లు తీసిన 3వ బౌలర్గా రోహ్మాలియా నిలిచారు. ఆమె కంటే ముందు ఈ ఫీట్ను అర్జెంటీనాకు చెందిన అలిసన్ స్టాక్స్ 3 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశారు. నెదర్లాండ్స్కు చెందిన ఫెడ్రిక్ ఓవర్ డిచ్కు కూడా 3 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసి రికార్డులు నెలకొల్పారు. ఇక ఈ మ్యాచ్లో ఇండోనేషియా 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ 5వ టీ20లో ఇండోనేషియా 151 పరుగులు చేసి మంగోలియాను 24 పరుగులకే ఆలౌట్ చేసింది. గురువారం జరిగిన 6వ టీ20లోనూ ఇండోనేషియా గెలవడంతో 6-0తో సిరీస్ను కైవసం చేసుకుంది.